ఇస్ మధు ఈ రోజు నేను మీకు కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూపిస్తున్నానండి ఇది మీరు చూసినట్లయితే అందరికి తెలిసిన ప్లాంటే బ్రయోఫిల్లం నా ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను అయితే ఈ బ్రయోఫిల్లం మీరు చూసినట్లయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చిన్న కంఫర్ట్ బాటిల్లో పెంచుతున్నాను మీరు ప్లాంట్ని చూడొచ్చు చాలా హెల్దీగా ఉంది ప్లస్ బేబీ బ్రయోఫిల్లం ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో ఎందుకంటే బ్రయోఫిల్లం అనేది ఒక లీఫ్ పెడితే ఒక్కొక్క లీఫ్ ఒక ప్లాంట్ అవుతుందండి సో చాలా ఈజీ గ్రో చేయడం కూడా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దీనికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అయితే ఇట్లా కొంచెం పెరిగినప్పుడు మనం ఆ బేబీ ప్లాంట్స్ కొంచెం హైట్ రాగానే తీసుకుని వేరే పాట్లో మనం ప్లాంట్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాచు గులాబీ నేను థర్మోకోల్ డిఐవై ప్లాంటర్స్ చేసినప్పుడు మీకు చెప్పాను ఇనీషియల్గా గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కలర్ఫుల్ ప్లాంట్స్ పెంచాలి అనుకుంటే కనుక ఇట్లా చిన్న చిన్న స్టెమ్ కటింగ్స్ తీసుకుని మట్లో మనం ప్లాంట్ చేసుకున్నట్లయితే మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఒకే పాట్లో పెట్టుకోవచ్చు ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ప్లస్ అన్ని కలిసి ఒకేసారి కనుక బ్లూమ్ అవుతాయి కనుక చాలా డెకరేటివ్గా కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది కూడా ఉండదండి ఎందుకంటే స్టెమ్ కటింగ్స్ తీసుకుని జస్ట్ ప్లాంట్ చేయడమే కాబట్టి పెద్ద ప్రొసీజర్ కూడా కాదు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ప్లస్ ఇది రీపాట్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలాగే వదిలేయవచ్చు మీరు పాట్ సైజ్ అయితే చూడొచ్చు చాలా చిన్నగా ఉంది అయితే ఎందుకంటే ఇది కొన్ని స్టెమ్స్ పెరగగానే మనం వాటిని కట్ చేసేసుకుంటే ఇక్కడ కూడా బుషీ గ్రోత్ అనేది వస్తుంది ప్లస్ ఆ కట్ చేసిన స్టెమ్స్ని కూడా మనం వేరే పాట్లో ప్లాంట్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ దీనికి కూడా సన్లైట్ అనేది అవసరం అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇది చాలా బాగుంటుంది టర్టిల్ వైన్ అండి ఇది ఇది కూడా సన్లైట్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో బాగా పెరుగుతుంది మంచి కలర్ ఉంటుంది సన్లైట్ కనుక డైరెక్ట్గా తగిలితే అలా కాకుండా మనం కొంచెం షేడీ ఏరియాలో పెట్టినట్లయితే అంటే పార్షల్ సన్లైట్లో పెట్టినట్లయితే ఆకులు కలర్ అనేది కొంచెం మారుతూ ఉంటుందండి అయితే దీన్ని ఎలా ప్లాంట్ చేసుకోవాలంటే సేమ్ అండి ఒక చిన్న స్టెమ్ తీసుకుని ప్లాంట్ మట్లో గుచ్చుకుంటే మనకి మంచి బుషీ గ్రోత్ టర్టిల్ వైన్ అనేది కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది చాలా ఈజీ ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది హ్యాంగింగ్ బాస్కెట్లో సో ఈ టర్టిల్ వైన్కి ఫుల్ సన్లైట్ అవసరం ప్లస్ ఎక్కువ ఆకులు ఉండటం వల్ల మనం ఎప్పుడు వేరుల దగ్గర మల్చ్ కానీ సాయిల్ కానీ వేసుకున్నట్లయితే ఆకులు అనేవి ఎండిపోకుండా ఉంటాయి అండ్ ప్లాంటింగ్ వచ్చి ఒక చిన్న స్టెమ్ తీసుకుని జస్ట్ మట్లో ప్లాంట్ చేసుకోవటమే ఇక ఫర్టిలైజర్స్ అవన్నీ అయితే ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేది అసలు అవసరం రాదండి ఏదన్నా వచ్చినా కూడా అంటే ఏదన్నా పురుగు అట్లా వచ్చినా కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే కొంచెం కౌడంగ్ మెన్యూర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే అసలు అవసరం కూడా పడదు అండ్ ఇది వచ్చేసి పర్పుల్ హార్ట్ ప్లాంట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇది కూడా కంఫర్ట్ డబ్బాలోనే మనం పెట్టుకున్నాము సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఆర్నమెంటల్ అండ్ డెకరేటివ్ ప్లాంట్స్ మనం చిన్న చిన్న పాట్స్లో పెట్టుకోవచ్చండి ఇది మీరు చూసినట్లయితే మనం బిస్లరీ బాటిల్లో పెట్టాము నేను ఇవాళ ఆయిస్టర్ ప్లాంట్ పర్పుల్ హార్ట్ ప్లాంట్ని వేరే పాట్స్లో ప్లాంట్ చేశాను అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు రెండు బాల్స్ కనపడుతున్నాయి కదా అయితే ఈ బాల్ అయితే నేను ఒక 4 ఇయర్స్ నుంచే పెంచుతున్నానండి దీంట్లో పూల చెట్లు పెంచాను కూరగాయ చెట్లు కూడా పెంచాను కూరగాయ చెట్లు అంటే నేను చిక్కుడుకాయ కాకరకాయ పచ్చిమిర్చి లాంటివి పెంచానండి పూల చెట్లు అయితే చామంతి చెట్లు పెంచాను ఫొటోస్ నాకు చామంతి చెట్టు ఫొటోస్ ఉన్నాయి మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను అయితే దీని నుంచి వాటర్ కిందకి డ్రైన్ అవ్వట్లేదండి హోల్స్ కొంచెం బ్లాక్ అయిపోయినాయి సో అందుకని దీంట్లో మట్టి తీసేసి ఇది కూడా చాలా పాడైపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి దీన్ని రీపెయింట్ చేసుకుందాము అదేవిధంగా ఇక్కడ ఇంకో బాస్కెట్బాల్ కనబడుతుంది కదా ఇది కూడా కిడ్స్ పాడు చేస్తారు సో దీన్ని పడేస్తుంటే ఇది కూడా నేను తీసుకుని దీన్ని కూడా పాట్ కింద చేసుకుందామని చెప్పి నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను నేను ఈ విధంగా పైన కూడా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ నేను ఒక పెన్తో రౌండ్ గీసుకుని ఆ రౌండ్ చుట్టూ బ్లేడ్ తీసుకుని కట్ చేసుకున్నానండి చూసారు కదా హోల్స్ కూడా పెట్టాను అంటే మరీ చిన్నగా పెట్టలేదు పెద్దగా పెట్టలేదు మీడియం సైజులో పెట్టుకున్నాను చాలా హోల్సే పెట్టాను అయితే మనం ఇది టెస్ట్ చేసుకోవచ్చు అండి వాటర్ పోసుకొని చూసుకుంటే కిందకి కరెక్ట్గా డ్రైన్ అవ్వాలి ఆ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనికి నేను పెయింట్ వేసేస్తాను వేసిన తర్వాత ఆ పెయింట్ డ్రై అయిన తర్వాత మనం మట్టి అనేది వేసుకుందాము నేను పెయింటింగ్ కూడా వేసేసానండి మీరు చూడొచ్చు ఇక్కడ బాల్స్కి పెయింటింగ్ వేసేసి కింద థర్మోకాల్ బేసెస్ పెట్టుకున్నాను దానికి కూడా కొంచెం రౌండ్గా నేను పెయింట్ వేశాను అయితే నేను మట్టి కూడా తీసేసుకున్నానండి కొంచెం రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ను కిచెన్ కంపోస్ట్ కలిపింది తీసేసుకున్నాను లాస్ట్ టైం దీంట్లో చామంతి చెట్లు పెంచాను మీకు చెప్పాను ఆల్రెడీ చిక్కుడుకాయ చెట్లు కాకరకాయ చెట్లు పెంచానని అయితే ఈసారి మాత్రం ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెడుతున్నానండి క్రాటన్ టైపు ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ అవి ప్లస్ ఏంటంటే వాటరింగ్ కూడా మనం చూసుకున్నా చూసుకోకపోయినా ఒక 1 వీక్ వరకు సస్టైన్ కాగలవు సో అట్లాంటి ప్లాంట్స్ రెండు తీసుకుని దీంట్లో ప్లాంట్ చేసుకుంటాను
నేను ఈ బాల్లో వచ్చి పర్పుల్ హార్ట్ ప్లాంట్ తీసుకుంటున్నానండి. మనం వాండరింగ్ జూ అంటాము దీన్ని. ఈ ప్లాంట్ పేరు యాక్చువల్గా ఇది చాలా ఈజీ అండి మెయింటైన్ చేయడం కూడా. వీటికి సాయిల్ అంటే ఎటువంటి సాయిల్ అయినా తీసుకోవచ్చు అండి. నా దగ్గర ఆ సాయిల్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. లేకపోతే మీరు శాండ్ ప్లస్ రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కోకో పీట్ ఇవన్నీ కలిపిన సాయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ప్రిఫరెన్స్ని బట్టి. ఇక్కడైతే ఈ పర్పుల్ హార్ట్ ప్లాంట్ పెంచుకోవడం అనేది చాలా ఈజీ. మనకి వేర్లు కానీ సీడ్స్ అట్లా ఏం అక్కర్లేదు. ఒక చిన్న స్టెమ్ ఇట్లాంటిది ఎక్కడైనా దొరికితే చిన్నది చాలండి, తీసుకుని దాన్ని మనం మట్టిలో గుచ్చేసుకోవటమే, జస్ట్ ప్లాంట్ చేసుకోవటమే. నా దగ్గర ఈ ప్లాంట్స్ చాలా ఉన్నాయి, సో నేను ఒక స్టెమ్ ఇదిగా తీసుకుని ఇప్పుడు మట్టిలో ప్లాంట్ చేసేస్తాను. అయితే మనకి ఇట్లాంటి చక్కగా పర్పుల్ ఫ్లవర్ వస్తుంది, చాలా అందంగా ఉంటాయి ఇవి, చూసారు కదా. సో ఇది చాలా బుషీగా కూడా గ్రో అవుతుంది. హ్యాంగింగ్ బాస్కెట్స్కి ఈ ప్లాంట్కి చాలా అందంగా ఉంటుందండి. హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి సన్లైట్ కావాలి, వాటరింగ్ వచ్చి మనం మామూలుగా డ్రై అయిపోయినప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండాలి. ఎక్కడికన్నా మనం వేరే ప్లేస్కి 1 వీక్ వెళ్ళినా కూడా ఇది ఎండిపోవటం అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే దానికి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. బగ్స్ అట్లాంటివి కూడా ఎక్కువ ఏమి అటాక్ అవ్వండి నాకైతే ఇప్పటివరకు ఏమీ కనపడలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ప్రూన్ చేసుకుంటూ ఉంటే బుషీగా ఉంటుంది. ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి, టిప్స్ దగ్గర ప్రూన్ చేసేసుకుంటూ ఉండాలండి. ఇప్పటి వరకు అయితే నేను ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు, మట్టిని కూడా మార్చలేదండి, అలాగే ఉంటున్నాయి నా దగ్గర. అయితే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, ఒక్కసారి ఇలా పట్టుకోగానే అవి ఫ్రెజైల్గా ఉండి ఆకులు అవి వచ్చేస్తాయండి. సో కొంచెం హ్యాండ్లింగ్ మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఈ ప్లాంట్ని. సో ఈ వెరీ ఈజీ మెయింటెనెన్స్ అండి ఈ ప్లాంట్. ఇంకొకటి వచ్చి ఆయిస్టర్ ప్లాంట్, ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు గ్రీన్ లీవ్స్ విత్ పర్పుల్, చుట్టూ పర్పుల్ వస్తుంది, లోపలేమో గ్రీన్ లీవ్స్ ఉంటుంది. అయితే వీటికి మట్టికి ఇట్లా రూట్స్ ఉంటాయండి. మనం ఒకటి పెడితే దాని పక్కన చాలా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అనేవి వస్తాయి ఇట్లా. ఇవి రూట్స్ ఆయిస్టర్ టేస్ట్లో ఉంటాయి కాబట్టి వీటిని ఆయిస్టర్ ప్లాంట్ అంటారంట, నేను ఎక్కడో చూశాను. అయితే ఇది చాలా బాగుంటుందండి, ఇట్లా చుట్టూ పెటల్లాగా ఫామ్ అయ్యి ఒక బాస్కెట్లో ఒక చెట్టును పెట్టినట్టు ఉంటుంది, క్లస్టర్ ఫార్మేషన్ లాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా హ్యాంగింగ్ బాస్కెట్లో చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్, మనం వాటరింగ్ కానీ లేకపోతే సాయిల్ కానీ అంతా మనం పర్పుల్ హార్ట్కి ఎలా చూసుకున్నామో అట్లాగే. కాకపోతే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పర్పుల్ హార్ట్ ప్లాంట్ అయితే మనం సన్లైట్లో డైరెక్ట్గా పెట్టవచ్చు, ఇది కూడా సన్లైట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈవెన్చువల్గా లీవ్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారుతూ ఉంటుంది. సో డైరెక్ట్ సన్లైట్ అనేది మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పెద్ద మొక్కలు ఉంటాయి కదండి పాట్స్లో, దాని కింద ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే దీనికి పైన ఏదైనా కొంచెం షేడ్ ఉండాలి, సన్లైట్ అనేది డైరెక్ట్గా రాకూడదు, ఇండైరెక్ట్గా రావాలి సన్లైట్. అలా ఉన్నప్పుడు మనకి చక్కగా ఈ కలరేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. ప్లాంట్ రూట్స్ చూసారు కదా ఇట్లా ఉంటాయండి. ఇట్లా మనం జస్ట్ ఆ ప్లాంట్ దగ్గర నుంచి తీసేసుకుని బేబీ ప్లాంట్స్ని ఇలా దీంట్లో ప్లాంట్ చేసేసుకోవటమే. మీరు చూడవచ్చు నేను ఆల్రెడీ ప్లాంట్ చేసేసాను, ఈ పర్పుల్ ప్లాంట్ కూడా చేశాను. మనం ఏ మొక్క నాటినా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 15 డేస్కి ఒకసారి పైన ఉన్న సాయిల్ని కొంచెం పోరస్గా తవ్వుకోవటం అండి. హోల్ డ్రైనింగ్ కెపాసిటీ అంటే హోల్స్ అనేవి చక్కగా ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే వాటర్ పోసినప్పుడు మనకి మొత్తం డ్రైన్ అయిపోయేలాగా ఉండాలి, అప్పుడు ప్లాంట్ హెల్దీగా ఉంటుంది. లేకపోతే మనం ఎంత బాగా చూసి ఫర్టిలైజర్స్ ఇచ్చినా సాయిల్ అనేది క్లాగ్ అయిపోయి వాటర్ డ్రైనింగ్ అవ్వకపోతే ఈవెన్చువల్గా ప్లాంట్ అనేది డ్రై అయిపోతూ ఉంటుందండి. సో మెయిన్గా ఆ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఏ ప్లాంట్స్కి డైరెక్ట్ సన్లైట్ కావాలి, ఏ ప్లాంట్స్కి అక్కర్లేదో కూడా మనకు తెలియాలండి. లేకపోతే మనకి లీవ్స్ ఎల్లోగా అయిపోవటం, బ్రౌన్గా అయిపోవటం, ఫిట్స్, మీల్ బగ్స్ ఇట్లా అటాక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ప్లాంట్స్ అయితే మీరు ఈజీగా పెంచుకోవచ్చు. మనకి అంటే గార్డెనింగ్ మీద అంత అవగాహన ఉన్నా లేకపోయినా కూడా ఇట్లా ఆర్నమెంటల్ క్రాటన్ ప్లాంట్స్ అయితే ఈజీగా పెంచుకోవచ్చు అండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.